అబ్రాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నాటి రాత్రంతయు వల్లకాడి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చినప్పుడు కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురభాండమ్మును నాకు ఉన్నాడు. అహో సురభాండ విశ్వామిత్రుడి సహాయ సంపత్తి చే విశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానముకు పదీయ భుజవీటిపై నీ విట్ల నిర్తించి ఉన్నాను. ఏ పొరబడి శ్మశానములకై వెళ్ళదు. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని గుడ్డివాటలు చేయుచున్నది కదా అంధకార. Yeah.
ఎంత పొరబడి తిని సగము కాని బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన శవమును చూసి ఈ కళేవ ఇది మాయామే జగము ఇది మాయామే జగము నిత్యమని సంభావించి మోహమున సొంతము కాదు దేహమని Oh,
Thank you.
Thank you.
పాపములు కలుగుతుండుట సహజమే. మంచి దగ్గర పోయిదను దాని వత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఆహా చక్రవర్తులకు సేవగా జనము పట్టు బంగారము గల జీవితల కంటే నా ఇప్పటి నిత్య స్థితికి కొరవే మిక్కిలి ఉచితం. ఇది శ్మశాన రాజ్యాధిష్ఠునకు నా సింహాసనము. నా ఇచ్చిన స్వామ్రతను కూడా కూర్చున్నా ఇదుర వచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగు. నిద్రాహరణము తీరి ఎంత కాలమైనది. సుగుణమతియగు అర్థాంగ లక్ష్మియగు చంద్రమణి దేవిని కొడుకుతో కలిగి దాసి నామ్ములు నా సౌఖ్యములు తిరుగు తీరినది. కానీ మొండిపడి ప్రాణము మాత్రము వెడలిపోయి ప్రాణము పోయిన ఇన్ని దుఃఖములు అనుభవి చండాల దాస్యమ్మునకు కూడా పరిదేకుంటాను. కానీ
గడచిన విపత్తుల కొడొక్కటిగా తలంపులకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నవి. ఆనాడు ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశలకు విక్రయించునప్పుడు దాసీ కదలవామని అని అపారులు తన తల్లిని హరించినాడని మాలోహితుడు మాలోహితుడు వారి మా అమ్మనెక్కడకు గురిపోయినవరా అని తన భయ్య ధరినాడని
ఎచ్చడ నుండి యోదీన రోమశ్రవణ గోచరించుచున్నది. ఇది పరికింపగా సతి కంఠ స్వరములే వినబడుచున్నది. నా కుమారుని కంఠ స్వరములే వినబడుచున్నది. సుత రాహిత మనకు రావలసిన కష్టములయ్యా ఇవి, మనకు రావలసిన కష్టములయ్యా ఇవి. Bye.
Thank you.
ఇచ్చిన తోడనే తను వాళ్ళిచ్చిన తోడనే తను వాళ్ళిచ్చిన తోడనే విచారించిన తప్పే నీ కొడుక
మాట్లాడిన తప్పు కాదు కదా, మౌనం వహించిన కార్యములు అనే వేరే గానిట్లో మాట్లాడచూచదు. నాదేన చరిత్రము మీకు ఎంతనే విన్నవించగలదయ్యా, నాదేన చరిత్రము మీకు ఎంతనే ఏమని విన్న ఆ
ఈ మాటను చూచినప్పటి నుండి నా హృదయం కారణముగా దుఃఖ సంకూలమగు పోయే కాక ఇంతటి కాటి చట్టములు బాగుగా గుర్తెరుగుకున్నావే. కాటి చట్టములా ఎరుగవా? ఎరుగనయ్యా. ఎవరు కాని గ్రహింపవలసిన సౌమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన కాటి సుంకము చెల్లించిన గాని దహన కార్యం ఉపక్రింపరు. నీవు బలు తెగుదానిగా ఉన్నావు. నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి? భాగ్యమున్నను భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేమెప్పుడు అపేక్షింప. మాడవకటయు పిండము దళ్ళు నమ్మును ఒక బాధయో మాకిచ్చును గాని శవమును దహింపనీయను. నన్ను కఠినాత్మునని హెంచులు సరిగి ఓ ధర్మము అయ్యిటమ్ముచ్చి ఈ నీటి కాటి కాపరతనము జీవించు ఈ చండాల దాస్తున్నా. దేని రక్షణము తప్పు కాదు కదా మహాత్మా? నేనంతటి కాఠిన్యము ఊహింపవలసి వచ్చినది. ఈ బాలుండ మనో మహారాజు కుమారుడు వలె నిశ్వస్థమైనది. ఈడు నిశ్చయముగా మాలోహితుడేమో, ఈడు నిశ్చయముగా మాలోహితుడేమో పేరు తెలియక నేనేలా ఊహింపవలి. నీవెంత ఎచ్చినను నేను కరుణింపజాలను. నేనంతటి కాఠిన్యం ఊహింపవలసి వచ్చినది.
ఈ మాలున్న మనో మహారాజు కుమారుడు వలె నిశ్వస్థమైనదే. ఈడు నిశ్చయముగా మా లోహితుడేమో, ఈడు నిశ్చయముగా మా లోహితుడేమో. పేరు తెలియక నేనేలా పేరునే ఊహింపవలయను. ఎవరు నాకేమి, నా విధి ఎందు నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. కాంత ఎంత ఏడ్చినను నేను కరుణింపజాలను. ఈ మాలున్న మనో మహారాజు కుమారులే నీ ఏడ్పు తెలియవచ్చినది. నీవు నిజముగా రాసదేవేది అయినచ్చు. మాకి ఇవ్వలసిన కాటి సుంకము నీకడ లేకుండా ఒకప్పుడు మహారాణుని కాలవైపరిచముచే ఉత్తమ పదవిని మాసి శరీర మాతృభూనై ఉన్నారని మీకు ఇదివరకే విన్నవించుకుంటుంది కదయ్యా. ఎవరయ్యా నాపై దైరాకున్నది స్వామి ఎవరయ్యా. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరం మాత్రమే కాదు, బాగుగా ఆలోచించుకును. ఆలోచించుకరుడుకు నా వద్ద తెగుదానిగా ఉన్నావు గాని నీ వద్ద ఏమీ లేదా. Ah!
నేను నీకే ఉపాయము సహాయము చేయగలను దేవి, ఏ ఉపాయము సహాయము చేయగలను. ఎట్లయినా మీ దొరసాన్ని కడకేగి, ఎట్లయినా మీ దొరసాన్ని కడకేగి. మా స్వామికి ఇవ్వవలసిన మాడయో పాతయో సంపాదించబడినప్పుడు ఇందు నా చేతైన సహాయం, ఇందు నా చేతైన సహాయము నాకు రావలసిన పిండాలి. ఇంతకన్నా ఏం చేయగలదు? అవును లేని
ఇంతకన్నా ఏమి చేయను దేవి, ఇంతకన్నా ఏమి చేయను. మీ కన్న కుమారుడు దహనవిత కాదు, మనకి మీరు చేయదగిన సహాయము ఇంతకన్నా మరేమీను. అవును నాథా, నాథా, ఇంతటి కష్ట సమయమందును మీరు ధర్మపథము తొలగునందులకు సంతసమే కలుగుతున్నది. ఎట్లైన మా దొరసాన్ని కడకే మాడయో పాతయో సంపాదించుకుని వచ్చినారు. ఆవిడ కాసింత కూడా దయ చూపుకున్నచ్చు. ఆ పరమేశ్వరుడు ఎట్లు విధించునో అట్లకు కాక నాథ, నేను వచ్చినంత వరకు కుమారుని కళ్యాణం మాత్రము చూసుకున్నాను. శీఘ్రముగా పోయినాను దేవి, వచ్చినంత వరకు కుర్రవాణి కలే వరకు నేను చూసుకుంటున్నాను దేవి, శీఘ్రముగా పోయినాము. అప్పుడు అది గురువురాళ్ళు చెల్లిపోయినా అయ్యలారా,
ఎక్కడయ్యా అస్సు అంతకి? ఈమే అవునయ్యా. ఈమె చంద్రమతయ్యా, చంద్రమతి. చంద్రమతియో మరెవరో మాకు తెలియదు, రాజాజ్ఞ మాత్రము ధిక్కరింపకడం. ఎట్లు సంభవించాడు నాథ? అట్లు మీ చేశాల ముందుకన పోవచ్చుండగా దారిలో ఒక బాలశవము నా కాలికి తగిలినది. అంత మతి చెల్లించిన దారినే ఆకలే మనము మన కుమారుని దేవుడిని పరీక్షించి చూచుచుండగా యమగ్రీంకరణ పోలని రాజబెట్టల చోటుకు వచ్చి ఓ సిపాపురాలా దుర్మార్గురాలా రాజపెట్ట నెల చెప్తామని నగల మూటికి ఒక దారి నాబడిలో పడవేసి దొంగ చిక్కను దొంగ చిక్కును తన్నుచు రాజసాధించడానికి ఏడ్చుకొని పోగా ఆ తడతికి మత మరుచుకుంటాయి నా తల నరకమని ఆజ్ఞాపించను. మీ పాదములపై అలా ధర్మములు కొన్నాటికి అంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తము పెట్టుకోవలేనలే సేవకులమైన మదనో నేరం ఆరోపించిన తోడనే ఇది న్యాయము ఇది అన్యాయమని విచారింపకుండగా నిరపరాధులను సాపరాధులుగా చేసి శిక్షించుతుంది. కాశీరాజులు ముందరు ఏమి మంటే ఈ
దైవము లేకేమి, నా పూర్వ జన్మ సంచిత పాప ఫలంపున నిజమో అబద్ధము అవకాశ పురాధీశుడిచి శాశ్వతమైన నిందను ఆరోపింపబడి స్వచ్ఛమైన మీ కులంపునికెల్లా స్వచ్ఛమైన మీ కులంపునికెల్లా కళంకమ తెచ్చిన పాపాత్మురాలదైతే అదేను కాక అదేను కాక ఎక్కడనో నీ చూపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు నా దైవమ్మకు మీ చేతిని స్థావగలిగినందులకు నేనెంతగానో ధన్యురాలు స్వామి ధన్యురాలు. ఇంకా నీవు ఇంకా సిద్ధము గారు నువ్వు ఆ
హరిశ్చంద్ర ఆగుమాగము, నీ గురువే గలిచుడు నేనే ఓడి తిరిగి అయ్యా. గురువేమో జయమేమో నాకు నీ సత్యముకు మెచ్చితిని, నీ సత్యముకు దీక్ష ఆచంద్రాప్తం నిలుచుగాక.